19:30. Kalibendram 2019 launch. Congratulations. Okay. Right. Over the first two. జొల్లగడ్డ మీరు రండి. ఇలగుడి అండి తీసుకోమ్మా. అటెల్లండి అటెల్లండి అమ్మా అటెల్లండి. అట్లా కాదు ఒక రెండు ఉంటాయి అడ్రస్ తోడు మొబైల్ ఏ బాబు ఫోన్ తక్కది అన్న. బాగుంది సూపర్ ఈ యొక్క వేసవి కాలంలో ఇక్కడ ఫిలిం నగర్లో మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఫిలిం ఛాంబర్ దగ్గర ఈ యొక్క చలివేంద్రం ఓపెన్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక హీట్ వేవ్ వెళ్తుంది. ఈరోజున 46-47 డిగ్రీస్ హీట్ వేవ్ వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాబట్టి ఈ హీట్ వేవ్కి ఇమీడియట్గా మేము కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రము ఒక నెల రోజుల పాటు జూన్ 9వ తారీఖు దాకా కొనసాగిద్దామని మేమంతా కమిటీ అనుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడ ఫిలిం నగర్లో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు ఇటు వచ్చి వెళుతుంటారు. చాలా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ ఇటువంటిది ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం ఒకరోజు మజ్జిగ ఒకరోజు లెమన్ వాటర్ ఈ రెండు కూడా మినరల్ వాటర్తో తయారు చేసి స్వచ్ఛమైన మంచినీళ్లతో ఇవ్వడం అనేది మేము చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మేము చేస్తాం. ఈ సంవత్సరం మా జనరల్ సెక్రటరీ గారు జీవిత గారి చేత ఓ మహిళ చేత లాంచ్ చేయించడం, అదేవిధంగా మా ట్రెజరరు రాజీవ్, అదేవిధంగా జాయింట్ సెక్రటరీసు మా కమిటీ ఉండి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా ప్రజలకు రుణపడింది. ఎందుకంటే మేము వేసుకున్న బట్టల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి పైసా ప్రజల దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రజలకు రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తూ మేము వెళుతున్నాం. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మేము చేయగలిగింది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంలాగా ప్రజలకి ప్రభుత్వాలకు కూడా అనుసంధానం చేసి మాను తీసుకెళ్లాలని మా ప్రయత్నం. ఈసారి ఇటు ప్రజలకి ఈ విధంగా మా బైలాస్లో కూడా ఉంది, కనెక్ట్ ఆడియన్స్ టు మా అని ఆ యొక్క నినాదం తీసుకుని ఈసారి ఇంకొంత కామన్ పీపుల్ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఎగ్జిక్యూటివ్లో మాట్లాడి రూపొందిస్తాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రోజున రెండు ప్రభుత్వాలతో కూడా అనుసంధానం చేసి ప్రభుత్వం స్కీములు కూడా మనం తీసుకోవడానికి మనం ముందుకు వెళుతున్నాం. ఇవన్నీ కూడా మా మరింత ఎదగాలి అనేటువంటి ఒక మంచి ప్రయత్నంలో ఒక భాగం. ఈ యొక్క చలివేంద్రం ఒక చిన్న మా వంతు చిన్న కానుక ప్రజలకి, మా మన ఆడియన్స్కి ప్రజలకి ఇది ఒక కానుక. సో ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలా బాగా జరగాలి, అందరు వచ్చి ఈ చలివేంద్రాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నాయకత్వాలు వర్ధిల్లాలు ఇవన్నీ దయచేసి వినద్దు, ఐ మ్యూట్. ఇది చాలా చిన్న పని మేము చేస్తున్నది, కానీ ఒక ఇది చాలా మంచి పని.
ఇది ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా మారి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏరియాలో ప్రతి వీధిలో మీకు చేతనేదంత అంటే ఒక 10 మంది చేతులు కలిపితే చాలా చిన్న విషయం చాలా ఈజీగా చేయొచ్చు పనిని వీలైనంత మంది దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీలైనన్ని చోట్ల చల్లివేంద్రాలు పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం May 10th మా అసోసియేషన్ ఫిలిం నగర్ నా ఎఫ్ఎన్సిసి ముందు చలివేంద్రం కార్యక్రమం ఈరోజు మార్నింగ్ జీవిత గారి చేతుల మీదుగా స్టార్ట్ ఓపెన్ చేశారు. 4 రోజుల పాటు ఉంటుంది. ఒక మా చేసే చాలా మంచి కార్యక్రమాల్లో ప్రప్రథమంగా ఇదో దీంతో శ్రీకారం చుట్టాం. సో ఈ చలివేంద్రాన్ని అంటే జనాలకు అవేర్నెస్ చుట్టూ ఉన్న వాళ్ళకి అంటే వెళ్ళే దారిని వెళ్ళే వాళ్ళకి హీట్ వేవ్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీకు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో ఓ మంచి చలివేంద్రాన్ని ఇక్కడే ఫిలిం నగర్లో పెట్టాం కాబట్టి ప్లీజ్ ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలో ఇదే ఫస్ట్ ఈవెంట్, దాగం తీరుస్తున్నాము. సో అందరూ చిట్లైజ్ చేసుకుని ఇందాక జీవిత గారు చెప్పినట్టు నరేష్ గారు చెప్పినట్టు హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ట్రావెల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అయ్యేలా చూసుకోండి అండ్ మా సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.